फ्रेंड्स वेलकम टू अवर चैनल ऑलरेडी मेरे ट्रिप वीडियोस चूस्तू उन्नारू इप्पुडु भावनगर लो अंटे शिवुडु डैली नीत मुनिगि तेलुतू उंटाडु कदा आ वीडियोस फोर वीडियोस गा पेट्टानु सो अवन्नी कूडा मीरु चूसारू इप्पुडु मेमु वेल्तुन्नाम ఆంజనేయ స్వామిని చూడడానికి సో ఆంజనేయ స్వామి అంటే అందరికీ ఏముందలే అనుకుంటారు కానీ ఇక్కడ మన ఇండియాలో ఎక్కడ ఈ మీసాల ఆంజనేయ స్వామి ఎక్కడా లేడు మీసాలు ఉన్న మీసాలు లేని ఆంజనేయ స్వామిని చూస్తుంటాం కానీ మీసాలు ఉన్న ఆంజనేయ స్వామిని మనం చూడలేదు సో నేను దాన్ని చూడడానికి పోతున్నాం ఆ దేవాలయాన్ని చూడడానికి పోతున్నాం అది వచ్చి అహ్మదాబాద్ నుంచి ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ ఉండొచ్చు సో అందువల్ల మధ్యలో మేము అప్పటికప్పటికే వేసుకున్న ప్లాన్ అన్నమాట ఇది పిల్లకాయలు మంచిగా చూపించారు చెప్పారు లేకపోతే పిల్లకాయలు కన్నా కనబడకపోతే నేరుగా అహ్మదాబాద్ వెళ్దాం అనుకున్నాం బాగుంటుంది మంది రెండు వాళ్ళు ఫొటోస్ కూడా చూపించారు నాకు అదే చేత నీ మేసాల మెయిన్ రోడ్ అదే లోపలంటే మెయిన్ రోడ్ లోంచి అహ్మదాబాద్ రూట్ కాదు లోపలికి 30 కిలోమీటర్లు పోవాలన్నారు ఏంటి ఉమ్మ చూడు ఆంజనేయ స్వామికి ఎంత ఇదో చూడు చాలా పెద్ద గుడి చాలా రూమ్స్ ఉన్నాయి మే కానీ కొన్ని కొన్ని గుళ్ళు రాత్రి చూడాలా కదా పొద్దున కావాలంటే కూడా చూద్దాంలే రూమ్సే బాగుండే దీనికంటే కూడా వా ఎంట్రన్స్ చూడతా అదిరిపోయిందా ఆరు చూడు ఎదురుగా నా ఫోన్ నా దగ్గరే ఉందా నిజంగా ఈ దేవాలయం ఒక అద్భుతం ఒక్కొక్క స్థల పురాణాన్ని బట్టి అక్కడ డెవలప్మెంట్ ఉంటుందో ఏమో తెలియదు కానీ ఇక్కడ ప్రతి అడుగు కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఎదురుగా ఎంట్రన్స్ కూడా అయితే అద్దరిపోయిందన్నమాట సో నైట్ వ్యూ అండ్ డే వ్యూ రెండు కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇక్కడ మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శించుకుందాం దర్శించుకున్న తర్వాత మనం ఆ సరౌండింగ్స్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను లోపల కూడా విజువల్స్లో కంటే కూడా డైరెక్ట్గా చూస్తే నిజంగా ఒక అద్భుతమైన ఒక గుడి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట కాకపోతే నాకెందుకో విగ్రహం నార్మల్గా అనిపించింది విగ్రహంలో అంత తేజస్సు అలా ఏమి అనిపించలేదు నార్మల్గా అనిపించింది మీకు జూమ్ చేసి చూపిస్తాను విగ్రహం ఎలా ఉందో మీరు చూడొచ్చు దానికంటే ముందు మనం అసలు ఏంటి ఇంత జనాలు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు దీనికి ఉన్న మహత్వం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఈ ఆలయం స్వామినారాయణ సాంప్రదాయాలతో అత్యంత ప్రముఖమైంది స్వామినారాయణ టెంపుల్ కూడా నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని సద్గురు గోపాలనంద స్వామి ప్రతిష్ఠించారు ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత అంటే ఈ గోపాలనంద స్వామి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు అతను దానిని రాడ్తో తాకినప్పుడు విగ్రహం సజీవంగా వచ్చి కదిలిందని నివేదించబడింది ఇక్కడ గొప్పతనం ఏంటి అంటే ఒక్కసారి మనం ఆ విగ్రహాన్ని దర్శించుకున్నట్లయితే అంటే ఐ మీన్ ఆ విగ్రహాన్ని చూసినట్లయితేనే మనకు సర్వరోగ నివారిణిలాగా మన జబ్బులన్నీ పోతాయని ఒక ఇది ఉందన్నమాట అక్కడ సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అంటే గుజరాత్కు వెళ్ళిన వాళ్ళు చాలా వరకు దీని గురించి తెలిసే ఉంటుంది మాకైతే తెలియలేదు సో భావనగర్లో ఆ పిల్లలు చెప్పబట్టి మాకు తెలిసింది లేకపోతే తెలియలేదు అనమాట కాకపోతే ఇక్కడ మనం వెళితే ఇక్కడ ఊరికంటే ఊరు చిన్నదిగా అనిపించింది నాకు ఊరికంటే కూడా ఈ దేవాలయం ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మనం నైట్ అక్కడ స్టే చేయొచ్చు తర్వాత ఫుడ్ కూడా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఫ్రీ అన్నమాట అంతా కూడా మనం ఏదైనా వాళ్ళకి ఏమంటారు విరాళాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు
ఆ విరాళాలు ఇచ్చిన దాంతోనే అందరికీ భోజనం పెడుతూ ఉన్నారు. భోజనం కూడా నార్త్ ఇండియన్ స్టైల్లో బాగానే ఉంది అని చెప్పాలి. మనకంత ఇది అవ్వదు కానీ బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ కంటే కూడా ఉన్న రూమ్స్ చాలా విశాలంగా ఉన్నాయి. కాకపోతే ఒక పర్ హెడ్ వచ్చి 200 పడింది అనమాట. ఒక రూమ్ వచ్చి 800 రూపీస్ ఛార్జ్ చేశారు. కానీ చాలా బాగుంది అనమాట. మనం అక్కడ ఉండి ప్రశాంతంగా ఆ చుట్టుపక్కల పరిసరాలంతా కూడా బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అంటే మనం అక్కడ నైట్ స్టే చేయడానికి లేకపోతే మనం ఉండలేము, అలా పోయి అలా రావాలి. మేమేంటంటే ఈ భావనగర్లో వాటర్ వస్తాయి వస్తాయి అని చెప్పి చూసి 5:00 ఫోర్ 4:30 ఏమో అక్కడ బయలుదేరాం. సో ఇక్కడ ఏంటంటే మా డ్రైవర్కి నాకు రూట్ మ్యాప్ ఏమో సిగ్నల్ రాక రాలేదు. డ్రైవర్కి దారి తెలియక అటు ఇటు తిరిగి పోయిన రోజులోనే పోయి మళ్ళీ రివర్స్ వచ్చి ఇలా చేసి మొత్తానికి నైట్ 9:00 తీసుకొచ్చాడు అనమాట. ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ చేసే టైంలో తీసుకొచ్చాడు. సరే ఎలాగో అక్కడ నైట్ స్టే చేద్దాం అనుకున్నాం కాబట్టి మేము కూడా అంత హడావుడి పడలేదు. సో రావడం లగేజ్ గిగేజ్ ఏం నించకుండా ఆ వ్యాన్లోనే ఉంచేసి ఫస్ట్ దర్శనం చేసుకుని వచ్చేద్దాం, తర్వాత రూమ్స్ చూద్దామని చెప్పేసి నేరుగా వచ్చేసి ఫస్ట్ ఒకసారి దర్శనం చేసేసుకున్నాం. చేసేసుకున్న తర్వాత ఆ రూమ్స్ దగ్గరికి వెళ్ళాం. సో ఎవరైనా మీరు సారంగపూర్ హనుమాన్ని చూడాలనుకుంటే మీరు అక్కడ హ్యాపీగా టెంపుల్ తరపున ఏమైనా రూమ్స్లో చాలా బాగుంటాయి, అక్కడే స్టే చేయొచ్చు. ఇక్కడ చూసారా నైట్ కూడా ఎంత ఇదిగా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు క్లీనింగ్ అయితే అదిరిపోయింది, ఎక్కడా కూడా చెత్త కానీ అశుభ్రంగా ఉండడం కానీ లేదన్నమాట. పక్కనే అక్కడక్కడ గడ్డితో ఒక చిన్న చిన్న ఇళ్ళు కట్టిన ఎద్దుల బండ్లు, ఇలా కొంచెం మనం ఎంజాయ్ చేయడానికి కూడా ప్లేస్ చాలా బాగుందన్నమాట. అలా కొద్దిసేపు అలా కూర్చుండిపోతే ఎంత బాగుండు అనిపించేలా ఉంది. మేము నైట్ అండ్ మార్నింగ్ కాబట్టి మాకు ఈ ప్లేస్ అంతా చాలా బాగా నచ్చింది. మేమేం చేసామంటే ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసేసుకున్న తర్వాత రూమ్స్ తీసేసుకొని సో అందరం రూమ్లో వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యే లోపలికి నేను తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి ఇలా కాసేపు అంతా మీకు కూడా విజువల్స్ చూపిద్దామని చెప్పి వచ్చానన్నమాట. మొత్తం కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే నాకు అప్పుడు తెలియదు ఎందుకు ఇంత ప్రత్యేకత, దీనికంటే ఎవరు అక్కడ సరిగా చెప్పలేదన్నమాట నాకు. తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు తెలిసిందనమాట. సో ఇక్కడ మనం దర్శనం చేసుకుంటే మనకు ఒక రిలాక్సేషన్ వస్తుంది, అంతేకాకుండా మన రోగాలు కూడా పోతాయని ఒక ఇదన్నమాట. సో దానికోసమే ఇంత ఇదిగా ఉంది అక్కడ అనేసి. అది కాకుండా మెయిన్ ఇది స్వామినారాయణ తరపున వచ్చిన మెయింటెనెన్స్లో వచ్చిన టెంపుల్ కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు. ప్లస్ ఫుడ్ కావచ్చు రూమ్స్ కావచ్చు అన్నీ మనకి ఇబ్బంది లేకుండా ఉన్నాయి కాబట్టి అదే రూమ్స్ లేకుండా కూడా ఇక్కడికి వెళ్ళాలంటే కష్టం. జస్ట్ వెళ్ళి మనం వచ్చేయాల్సిన కానీ అక్కడ ఉండలేం కదా. నాకైతే బాగా నచ్చింది మెయిన్ ఆ వాతావరణం చాలా బాగా నచ్చింది. వాళ్ళ చెట్లు పెంచడం అయితేనేమి ఎక్కడా కూడా మనకు అసౌకర్యం అనేది లేదన్నమాట. ఈవెన్ బయట వాళ్ళు బాత్రూమ్స్ మెయింటైన్ చేయడం కానీ అన్నీ కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రూమ్స్ అన్నమాట. సో రూమ్లో వెళ్ళిన తర్వాత నైట్ మళ్ళీ మనం భోజనంకి వచ్చాం. భోజనం కంటే టైమింగ్ ఉంటుంది. ఇక్కడ చూసారా ర్యాక్లో ప్లేట్స్ అన్నీ నీట్గా కడిగేసి ఇక్కడ ఇట్లా చేసి ఉంటారన్నమాట. అంతా కూడా సెల్ఫ్ సర్వీస్. మనం ప్లేట్ తీసుకొని అక్కడికి వెళ్తే వాళ్ళు మనకు భోజనం వడ్డిస్తారు. తర్వాత మనం తీసుకెళ్ళి మనం టేబుల్ మీద పెట్టుకొని తినాలన్నమాట. సో ఈరోజు ఏంటంటే ఇదేంటో నాకైతే అర్థం కాలేదు. అది జావ అనాలా లేదా స్వీట్ అనాలా అర్థం కాలేదు. గంజిలో ఉప్పు వేస్తే సరే స్వీట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సో చపాతి కొద్దిగా ఏదో ఏమంటారు దాన్ని కిచడీ లాగా ఒక రైస్ పెట్టారు. చపాతి దానికి కర్రీ తర్వాత ఈ స్వీట్ అనమాట. అది స్వీటా లేకపోతే ఏందో తెలియలే గంజిలాగా ఉంది. అదేమి పెద్ద బాగాలేదు కాకపోతే వాళ్ళకి ఎంత ఫేమస్ ఏమో తెలియలేదు అనమాట. అదేవిధంగా గ్లాసులు కూడా నీట్గా కడిగేసి ఇక్కడ పెట్టుంటారు. మనం వాటర్ తీసుకోవాలనుకుంటే వాటర్ కూడా మినరల్ వాటర్ ఎక్కడ పెట్టుంటారు మనం తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చి స్వామినారాయణ ఫ్రేమ్ పెట్టున్నారనమాట, దేవుడి పటం పెట్టున్నారు. హాల్ కూడా చూడండి ఎంత పెద్దదో. సో ఏ పక్క చూసినా స్పేషియస్గా ఉంటుంది. ఇదే నేను చెప్పాను కదా ఎద్దుల బండ్లు అని చెప్పి. సో ఇక్కడ ఫొటోస్ దిగేవాళ్ళు. ఇలాంటి ఎద్దుల బండ్లు చాలా ఉన్నాయి స్వామినారాయణ టెంపుల్లో. మనం నెక్స్ట్ చూడబోయేది స్వామినారాయణ ఎక్కడున్నాడు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, అతను ఏ వస్తువులు వాడాడు, అవన్నీ కూడా మనం నెక్స్ట్ దీని నుంచి మనం అక్కడికి వెళ్తూ ఉన్నాం. సో మేము నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ స్వామినారాయణని వాళ్ళ ఇల్లు ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మేము అహ్మదాబాద్ వెళ్ళామన్నమాట. సో నైట్ విజువల్స్ అయితే
ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా బాగున్నాయి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. సో మార్నింగ్ మళ్ళీ వెళ్తున్నాం దర్శనం చేసుకుందామని. మార్నింగ్ అయితే కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ 8:00 లోపల అయిపోతుందన్నమాట. సో 7 to 8 ఇలా ఓపెన్ ప్లేస్లోనే, కాకపోతే ఎక్కడ కూడా నీట్గా ఉండేలాగా వాళ్ళు ఎక్కడికక్కడ డస్ట్బిన్ పెట్టేసి, ఈవెన్ ప్లేట్లు స్పూన్లు కూడా అక్కడ పెట్టి, కాకపోతే ఒకే ఐటమ్. ఈరోజు వచ్చి అవలక్కి బాత్. అవలక్కి బాత్ అంటే మనం వీటితో ఇంటి అటుకులతో చేస్తాం కదా, దాంతో చేశారనమాట. అదనమాట బ్రేక్ఫాస్ట్. సో కొంతమంది మాతో వచ్చిన వాళ్ళు లేట్గా వచ్చారు, వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ దొరకలేదు, బయట తిన్నామన్నారు. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది, అది స్వామివారానికి సంబంధించింది. ఇక్కడైతే నిజంగా కొయ్యతో చేసిన పనులు అయితే అద్దరిపోయాయి. ఆ పిల్లర్స్ కావచ్చు, పైన పెంకులు పెట్టేదానికి ఏమంటారు వాటిని, దూలాలు కావచ్చు, అన్నీ కూడా నిజంగా స్పేషియస్ అంటే ఇక్కడే ఉంది. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఇలా కాసేపు కూర్చున్నా చాలా అనిపిస్తుంది, చుట్టూ గ్రీనరీ ఎదిరిపోయింది. తర్వాత ఎంట్రన్స్ కూడా, ఆ డోర్ కావచ్చు, ఎంట్రన్స్ కావచ్చు, పైన చూసారా పాతకాలంలో లాగా దంతులు పెట్టి వేశారు. తర్వాత బయట గడ్డితో కూడా ఒక ఇల్లు లాగా వేశారన్నమాట. ఇక్కడ ఎంత లావుగా ఉందో చూడండి. మనకు ఎంట్రన్స్ చూసినట్లయితే ఇది ఆ హనుమాన్ టెంపుల్ పక్కన వస్తుంది అన్నమాట. ఇది మొత్తం దీనిలో కనీసం ఎన్నో టన్నుల కొయ్యి ఉంటుంది అన్నమాట, అంత వర్క్ ఉంది. ఇక్కడ పైనేమో జస్ట్ టైల్స్, సారీ కింద టైల్స్ ఏమో స్వస్తిక్ ఏమంటారు, చదరంగం ఇదిలాగా వేసేసారు అన్నమాట, వైట్ రెడ్ అలా వేసేసారు. ఇక్కడ కూర్చొని చాలా మంది ధ్యానం అంతా చేస్తున్నారనమాట. ఇక్కడ మనకు నేరుగా కనిపిస్తుంది స్వామినారాయణ ఫోటో అన్నమాట. ఇక్కడ చాలాసేపు అక్కడ నైట్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలాసేపు ధ్యానం చేసుకొని అలా రిలాక్స్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇక్కడ 4-5 డేస్ కూడా స్టే చేస్తూ ఉంటారంట, భజనలు అలా చేసుకుంటూ ఉంటారంట. సో ఈరోజు అయితే కొంచెం ఈ కరోనా వల్ల కొంచెం ఎక్కడ చూసినా కూడా ఖాళీ ఖాళీగా ఉంది. సో నేను డోర్ చెప్పాను కదా, ఇది ఈ విధంగా కనీసం అది అది కూడా చూడండి, నాకు చేసేది కూడా చూడండి ఎంత లావుగా ఉందో. ఈ పరిసర ప్రాంతాలు అయితే నిజంగా అంత ఆహ్లాదంగా ఇంకా ఇంకా ఉండాలి అనిపించేలా ఉన్నాయన్నమాట. మెయిన్ మెయింటెనెన్స్ చాలా సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ తిరుమలలో కూడా మనం బాగా మెయింటైన్ చేస్తారు అనుకుంటాం, కానీ దానికంటే ఇది ఇంకా బాగా అనిపించింది నాకు. ఎక్కడ ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ కానీ, ఎక్కడ చిన్న పేపర్ కూడా మనకు అనిపించదు, అంత బాగుండింది. సో డే టైం వ్యూ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి ఆంజనేయ స్వామిని.